మన దేశంలో క్రికెట్ ఆటకు ఎంత ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. కోట్లతో వ్యాపారం జరుగుతుంది. క్రీడాకారులకు అంతే ఆదాయం వస్తుంది. క్రికెట్ సంగతి పక్కన పెడితే మిగిలిన క్రీడలకు అంతగా ఆదరణ లేదు. దీంతో గతంలో ఆయా క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన వారు సరైన ఆదరణ లేక ఇప్పుడు చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆటకు దూరమై పూట గడవడమే కష్టంగా బతుకుతున్న క్రీడాకారుల గురించి తెలుసుకుందాం. ఆశా రాయ్ ఒకప్పుడు 100-200 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించింది. కానీ ఇప్పుడు తినడానికి లేక కూరగాయలను అమ్ముకుని జీవిస్తోంది. సీతా సాహు ఒలింపిక్స్ పరుగు పందెంలో బ్రాంజ్ మెడల్ సాధించింది. అయితే ఇప్పుడు పానీపూరి అమ్ముకుని జీవనం సాగిస్తోంది. రష్మితా పాత్ర పలు అంతర్జాతీయ ఫుట్బాల్ మ్యాచ్లలో ఈమె భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది. ఒక పాన్ డబ్బా పెట్టుకుని పాన్లను విక్రయించి జీవనం సాగిస్తోంది. శాంతిదేవి ఒకప్పుడు కబడ్డీ ఛాంపియన్, ఇప్పుడు కూరగాయలు అమ్ముతూ పిల్లల్ని పోషిస్తోంది. నిషారాణి దత్త ఒకప్పుడు ఆర్చరీ ఛాంపియన్, అనేక మెడల్స్ సాధించింది. ఇప్పుడు ఒక పూట భోజనానికి కూడా లేక దీన స్థితిలో ఉంది.